జస్ట్ గేజ్ చెక్ చేశారండి, గేజ్ కి అయితే సరిపోయింది. కార్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి ఒక లెక్కల్లో. తనకి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ చూసినట్టు ఉందనుకోండి, ఎయిర్ స్థాయి తగ్గిపోద్ది. ఎయిర్ స్థాయి తగ్గిందంటే ఆక్సిజన్ స్థాయి తగ్గిపోద్ది. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయిందంటే ఫ్యూల్ మండడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ తగ్గిపోద్ది. ఫ్యూల్ మండడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ తగ్గిపోయిందంటే మైలేజ్ పడిపోద్ది, ఎక్కువ ఫ్యూల్ అయితే వేస్ట్ అయ్యిద్ది. హైడ్రాలిక్ జాక్స్ దగ్గరికి అయితే వెళ్ళి దాన్ని ఫిక్స్ చేసేసి ఆ బెల్ట్లతోనైతే మీద కప్ప అయితే విప్పేశారనమాట. ఉంది ఫ్రెష్ ఏసీ ఎయిర్ అయితే లోపలికి వస్తుంది. ఇది చలికాలము, కారుకి ఫిల్మ్ వేసాము, 24లో ఏసీ పెట్టినా సరే గజ 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 ఉనికించేస్తుందండి చలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన కార్కి అయితే సర్వీసింగ్ చేయించానండి. సర్వీస్ కోసం అని చెప్పేసి ఏ ఆయిల్స్ కొన్నాను, ఏ ఫిల్టర్స్ కొన్నాను, ఏ సామాన్లు కొన్నాను, ఇదంతా కూడా ఎంత కాస్ట్ కొన్నాను, ఎక్కడ కొన్నాను, ఏంటి సంగతి, ఎక్కడ చేయించాను, ఇదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తానండి. నేనైతే విజయవాడలో ఈ ఆయిల్స్ అన్ని కూడా కొన్నానండి. విజయవాడ గవర్నర్పేటలో ఆంధ్ర హాస్పిటల్ ఆపోజిట్లో కొంచెం లెఫ్ట్ సైడ్ మనకి శ్రీ సాయి వెంకటేశ్వర ఆయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ షాప్లో అయితే కొన్నానండి. ఇక్కడైతే కాస్త ఎంఆర్పీ మీద తక్కువ రేట్కి అయితే ఇచ్చారు నాకు. మన లక్ష్మణ్ కార్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మణ్ బ్రదర్ అయితే ఈ షాప్కి నాకు తీసుకొని వచ్చారు. ఇక్కడైతే కాస్త ఎంఆర్పీల మీద తగ్గిస్తారని చెప్పేసి. ఇక్కడ మన ఫేవరెట్ కంపెనీ మోటిల్ ఇంజిన్ ఆయిల్ అయితే ఉందండి. మన స్విఫ్ట్ జెడ్డీఐకి మోటిల్ 5W40 ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. మన స్విఫ్ట్కి 3.5 లీటర్ అయితే పడుతుందండి. నేనైతే షెల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ తీసుకోవడానికి వెళ్ళాను, కాకపోతే మోటిల్ కనిపించేసరికి మోటిల్ అయితే తీసుకున్నాను. కానీ షెల్ కంపెనీది గేర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి 2.5 లీటర్ది. మరి అన్ని కంపెనీలకి న్యాయం చేయాలిగా. నేను వీరిదర్ ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నానంటే ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాను, గేర్ ఆయిల్ తీసుకున్నాను, ఫ్యూయల్ ఫిల్టర్ అంటే డీజిల్ ఫిల్టర్ తీసుకున్నాను, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ తీసుకున్నాను, ఏసీ ఫిల్టర్ తీసుకున్నాను, ఎయిర్ ఫిల్టర్ తీసుకున్నాను, అలాగే ఇంజెక్టర్ క్లీనర్ అని చెప్పేసి ఒక 50 లీటర్లకు ఒక 250 ML ఒక లిక్విడ్ అయితే వేయాలి. అంటే వేయాలంటే వేయాలని కాదండి, నేనైతే తీసుకున్నాను. ఇన్ ఫ్యూచర్లో మీకు మంచి ప్రొడక్ట్ అయితే సజెస్ట్ చేస్తాను బడ్జెట్లో. వీటన్నిటికి కలిపి 3950 రూపాయలు అయితే అయ్యిందండి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు కదండి, బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినా కొండం మర్చిపోయిన విజయవాడలో, కాబట్టి మా పక్క ఊర్లో అయితే కొన్నాను. 650 రూపాయలు ఎంఆర్పీ ప్రైస్ అయితే తీసుకున్నారు. వీటన్నిటిని కొనేయడం అయితే కొనిస్తాను, కానీ విజయవాడలో సర్వీసింగ్ చేయించడం నాకు టైం కుదరలేదు. అందుకని మా పక్క ఊరు నర్సంపేటలో తేజాన్ మెకానిక్ ఉంటారు, ఆయన దగ్గరికి అయితే తీసుకుని వచ్చానండి కారు. ఇప్పుడు నిమిషంన్నర దాటిపోయిన సామాన్లు కొండంతోనే సరిపెట్టినావు కదా, మరి సర్వీసింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామని అడగొచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ అవుద్దండి సర్వీసింగ్. మన తేజ గురువు దగ్గర అయితే ఒక జాకీ ఉందండి. ఆ జాకీ అయితే కిందకు దోపాడు, కిందకు దోపిన తర్వాత మోపు చూసుకున్నాడు. మోపు చూసి కారుని అయితే పైకి లేపుతున్నాడు అనమాట. పైకి లేపుతున్నాడు ఎందుకనేసి అంటే ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేయాలి కదా, అందుకని చెప్పేసి అయితే పైకి లేపుతున్నాడు. నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చెప్పాను, గివ్ రెస్పెక్ట్ టు మెకానిక్స్ అని చెప్పేసి. బికాస్ ఎందుకంటే మన కార్ అనేది నీట్గా రోడ్డు మీద మనం సాఫీగా తిరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఎందరో మెకానిక్స్ తాలూ కష్టమే, మనం సేఫ్గా తిరిగేటటువంటి పరిస్థితిని అయితే కల్పిస్తుంది. ఇప్పుడు జాకీతో కారుని అయితే పైకి లేపారు. లేపిన తర్వాత బానెట్ని ఎత్తారు. బానెట్ని ఎత్తేసి కింద రెడ్ కార్పెట్ పరిచారు. కింద పడుకొని డ్రైన్ బోల్డ్ అయితే విప్పుతున్నారనమాట, ఇంజిన్ ఆయిల్ తాలూకు డ్రైన్ బోల్డ్. ఇంజిన్ ఆయిల్ అయితే ఒక టబ్లోనికి అయితే డ్రైన్ చేస్తున్నారండి. దీంట్లో 3.5 లీటర్లు ఇంజిన్ ఆయిల్ పడుతుంది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు 3 లీటర్. ఫ్రెండ్స్ ఇదిగో ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్కి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్ అయితే ఇప్తున్నారనమాట. ఆ సిలిండర్ లోపల అయితే ఫిల్టర్ ఉంటుంది. సో ఈ ఫిల్టర్ అయితే మనం 10,000 నుంచి 12,000 కిలోమీటర్లకు ఒకసారి స్విఫ్ట్ కార్లు అయితే మార్చుకోవాలి. మీ ఓనర్ మాన్యువల్ అయితే ఒకసారి చూడండి, దాంట్లో మీకు 8,000 కిలోమీటర్లకు ఒకసారి ఉంటుంది అనేది మీకు అక్కడ అర్థమైపోతుంది. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే తీసుకొని వచ్చాం కదండి, దాన్ని అయితే రీప్లేస్ చేసేస్తున్నారు అనమాట, కొత్తది వేస్తున్నారు. మనం కొన్ని ఇగ్నోర్ చేసేస్తాం కానీ ప్రతి సర్వీస్లో కూడా ఫిల్టర్లు మారిస్తే ఆ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటుందండి, బండి కానీ కార్ కానీ. మీరు ఒకవేళ ఆ పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇదిగోండి ఎక్కడికైతే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ వేయడం కంప్లీట్ అయిపోయింది. 5W40 3.5 లీటర్ ఫుల్లీ సింథటిక్ మోటిల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ అయితే మన కార్లో యూజ్ చేస్తున్నామండి. ఇది ఆల్మోస్ట్ అలా 1800 రూపాయలు దాటైతే పడింది మనకి. డ్రైన్ చేసిన ఇంజిన్ ఆయిల్ పక్కకు తీసే డ్రైన్ బోల్ట్ బిగించేసి పైన టాప్అప్ చేసేయడమేనండి ఇంజిన్ ఆయిల్. ఇదిగోండి ఇంజిన్ ఆయిల్ టాప్అప్ చేయడానికి ఆ ఎల్లో కలర్ క్యాప్ అయితే ఓపెన్ చేశారు, గల్లా అయితే పెట్టారు. పెట్టిన తర్వాత ఇంజిన్ ఆయిల్ అయితే ఉంపుతున్నారనమాట. ఇంజిన్ ఆయిల్ ఉంపుతుండేటప్పుడు అదొక రకమైనటువంటి ASMR ఉంటుంది, అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక సాటిస్ఫాక్షన్ కలుగుద్ది అనమాట. ASMR అంటే మరి ఇంకేం లేదండి, మనల్ని సాటిస్ఫై చేసేటటువంటి థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసిన తర్వాత డిప్స్టిక్ అయితే ఓపెన్ చేసి గేజ్ చెక్ చేశారండి, గేజ్కి అయితే సరిపోయింది. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించేటటువంటి మరో థింగ్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ చేంజింగ్ అనమాట. ఈ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తుండేటప్పుడు ఆ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత కార్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి ఒక లెక్కల్లో. ఎయిర్ ఫిల్టర్ మార్చడంలో పర్ఫార్మెన్స్లో చేంజెస్ ఎందుకు వస్తాయి తెలుసా? కంబషన్ ఛాంబర్లోనికి ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అయ్యిద్ది. ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అయిందంటే పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఎంటర్ అయ్యిద్ది. పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఎంటర్ అయిందంటే పూర్తి స్థాయిలో కంబషన్ జరిగిద్ది. పూర్తి స్థాయిలో కంబషన్ జరిగిందంటే పర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటుంది. అయితే పెట్రోల్ కంబషన్ వేరు, డీజిల్ కంబషన్ వేరండి. పెట్రోల్ ఇంజిన్లు అన్నీ కూడా స్పార్క్ ఇగ్నిషన్ అంటారు, స్పార్క్ ప్లగ్తో కంబషన్ జరిగిద్ది. డీజిల్ ఇంజిన్లు అన్నీ కూడా కంప్రెషన్ ఇగ్నిషన్ అంటారు, ఎయిర్ కంప్రెషన్ అయిన తర్వాత డీజిల్ ఇంజెక్ట్ అవ్వడం వల్ల
కంబషన్ అయితే జరిగిద్ది అన్నమాట. కాబట్టి డీజిల్ ఇంజన్స్లో ఎయిర్ ఫిల్టర్ అనేది 20,000 కిలోమీటర్లకు ఒకసారి చేంజ్ చేసేయాలి. కంబషన్ అంటే ఒక పదార్థం ఆక్సిజన్తో కలిసి మండడం అండి. పూర్తి స్థాయిలో కంబషన్ జరగాలంటే మంచి ఎయిర్ ఫిల్టర్ అయితే ఉండాలి. ఇది మొత్తానికి ఫైనల్ నా ఇంటెన్షన్. మొత్తానికి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ చూసినట్టు ఉందనుకోండి, ఎయిర్ స్థాయి తగ్గిపోద్ది. ఎయిర్ స్థాయి తగ్గిందంటే ఆక్సిజన్ స్థాయి తగ్గిపోద్ది. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయిందంటే ఫ్యూల్ మండడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ తగ్గిపోద్ది. ఫ్యూల్ మండడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ తగ్గిపోయిందంటే మైలేజ్ పడిపోద్ది, ఎక్కువ ఫ్యూల్ అయితే వేస్ట్ అయ్యిద్ది. సార్ వెరీ హావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ ఆర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్ పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. ఎయిర్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత బ్యాటరీ దగ్గరికి వద్దాం. బ్యాటరీ లోపల ఉండేటటువంటి డిస్టిల్ వాటర్ లెవెల్స్ ఏమైనా తగ్గినాయంటే టాప్అప్ అయితే చేసుకోవాలన్నమాట. నాదైతే తగ్గలేదు, నేను టాప్అప్ చేయట్లేదు. సర్వీసింగ్లో అయితే మాత్రం బ్యాటరీ చెకప్ కూడా ఇంపార్టెంటేనండి. మరి బ్యాటరీ పక్కకు తీసిన తర్వాత దాని వెనకైతే ఫ్యూయల్ ఫిల్టర్ ఉంటుందండి. ఫ్యూయల్ ఫిల్టర్ విభాగం ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నాం కదా, కాబట్టి ఆ బాక్స్ని అయితే విప్పుతున్నాం. ఆ సిలిండర్ బయటకు తీయాలంటే అక్కడ వైరింగ్ కనెక్షన్ తప్పించేసి అక్కడ ఉన్నటువంటి కప్లింగ్ నుంచి కనెక్షన్ తప్పించేసి బయటకు అయితే తీయాలి. ఆ సిలిండర్ బయటకు తీసేసి పుసుకుని ఫిల్టర్ మార్చేయడం అనుకున్నారు. ఆ సిలిండర్ని విప్పాలంటే దానికి సెపరేట్ బెల్ట్లు అయితే ఉన్నాయి, దానితో ఏ విధంగా విప్పుతున్నారో చూపిస్తే చూడండి. హైడ్రాలిక్ జాక్స్ దగ్గరికి అయితే వెళ్ళి దాన్ని ఫిక్స్ చేసేసి ఆ బెల్ట్లతోనైతే మీద కప్ప అయితే విప్పేశారనమాట. విప్పిన తర్వాత లోపల ఫిల్టర్ అయితే ఉంటుంది. మన ఫ్యూల్ ఇండికేషన్ దగ్గర ఫ్యూల్ వార్నింగ్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో దానికి చెమ్మ తగిలినా దానికి నీరు పట్టినా సరే ఆ వార్నింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ సెన్సార్ల దగ్గర జస్ట్ చిన్న చెమ్మ తగిలినా కూడా వార్నింగ్ వచ్చేస్తుంది. ఈ ఫిల్టర్ అయితే మనం క్లీన్ చేయాల్సిన పని లేదండి. మన దగ్గర కొత్త ఫిల్టర్ ఉంది, అదైతే వేసేస్తున్నాం అనమాట. ఇది ఒక 20 నుంచి 30,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చుకుంటే మంచిది. ఆ సిలిండర్ అంతా కూడా ఎక్కడ చెమ్మ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఫ్యూల్ ఫిల్టర్ ఇదిగోండి, కొత్తది కొన్నాం కదా. రెండు కూడా ఒకే కంపెనీ కొన్నాం, ఆయిల్ ఫిల్టర్ ఫ్యూయల్ ఫిల్టర్. దీన్ని అయితే కొత్తది వేసేస్తున్నారండి. వేసేసిన తర్వాత డాష్ టీజ్గా అయితే వైరింగ్ పెట్టేసి ఆ కప్లింగ్లు తగిలించేసి ఫిక్స్ చేసేస్తారు. దానికి లాక్లు అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఇప్పే ప్రయత్నం చేయకండి, ఆ లాక్ సెట్ అవ్వకపోయిందంటే మళ్ళీ బిజారు. ఇదిగోండి ఆ పచ్చరంగు ఫ్యూల్ ఇంటేక్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే కనెక్ట్ చేయాలి చక్కగా. మన గ్లో బాక్స్ ఓపెన్ చేస్తే ఆ కిందన ఉంటుందండి ఏసీ ఫిల్టర్. సో ఏసీ ఫిల్టర్ పరిస్థితి చూసారు కదా, ఈ రేంజ్లో ఉంది. ఏసీ ఫిల్టర్ అయితే మార్చుకోవాలి మనం. కొత్త ఏసీ ఫిల్టర్ అయితే చూసారు కదండి, తెల్లగా మల్లి పువ్వులాగా దగదగదగదగ మెరిసిపోతుంది. ఫ్రెష్ ఏసీ ఎయిర్ అయితే లోపలికి వస్తుంది. ఇది చలికాలము, కారుకి ఫిల్మ్ వేసాము, 24లో ఏసీ పెట్టినా సరే గజ 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 ఉనికించేస్తుందండి చలి. ఏసీ ఫిల్టర్ మీరైనా మార్చివచ్చండి. ఆ గ్లో బాక్స్ తీసేసి అది ఫిక్స్ చేసేసి దానికి క్యాప్ ఉంటుంది, అది పెట్టడమేనమాట. ఇప్పుడు దాని తర్వాత ఇంకోటి అండి, ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ మీద ప్రభావితం చేసేటటువంటి కూలెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది కూలెంట్ ఆయిల్తోనే రీప్లేస్ చేయాలి. అక్కడ మ్యాక్సిమం మినిమం అని డబ్బా మీద రాసి ఉంటుంది, మ్యాక్సిమం వరకే తెయ్యాలి. నేను రీసెంట్గా అయిపించాను కాబట్టి ఇప్పుడు అయిపించట్లేదు. దాని తర్వాత బ్రేక్ ఫ్లూయిడ్ అండి, బ్రేక్కి క్లచ్కి కలిపి ఒకటే ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. అది కూడా క్యాప్ వరకే తెయ్యాలి, మ్యాక్సిమం అని రాసి ఉంటుంది అక్కడ వరకే తెయ్యాలి. దాని మీద .3 రాసి ఉంటే .3 వేయండి, .4 రాసి ఉంటే .4 వేయండి. దాని తర్వాత మన కార్కి బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తున్నారండి. బ్రేక్ ప్యాడ్స్ అయితే సౌండ్ వచ్చేస్తున్నాయి. ఎందుకు సౌండ్ వస్తున్నాయని చెప్తాను చూడండి. మన కార్కి అయితే ఫ్రంట్కి డిస్క్ బ్రేక్లు ఉంటాయండి విత్ ABS. ఇదిగోండి క్యాలిపర్ లోపల అయితే రెండు బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి అటు ఇటు, అవి అయితే బాగా అరిగిపోయినాయి చూడండి. ఈ వీడియోలోన చూసారు కదా ఏ స్థాయిలో అరిగిపోయాయో. ఈ మెటల్ పార్ట్ ఏదైతే ఉందో అది మన డిస్క్ రోటర్కి తగిలిన స్థాయికి అయితే వచ్చేసిందనమాట. సౌండ్ అయితే వస్తుంది. ఇటుపక్క బ్రేక్లు ఎలాగ ఉన్నాయి అటుపక్క చూస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. ఈ బ్రేక్స్ మెయింటెనెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. బ్రేక్ ప్యాడ్స్ అయితే కొత్త కొన్ని తెచ్చి రీప్లేస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అటు సైడ్ బ్రేక్ ప్యాడ్స్ సంగతి చూపిస్తాను, దానివల్ల ఏంటి ప్రమాదమో చెప్తాను. ఆహా రాజా చూడండి. సో ఏదైతే ఫ్రిక్షన్ పార్ట్ ఉంటుందో ఆ ఫ్రిక్షన్ పార్ట్ అరిగిపోయి మెటల్ పార్ట్కి టచ్ అయిపోయి బ్రేక్ ప్యాడ్స్ డిస్క్ రోటర్ని మొత్తం చెడగొట్టేసినాయన్నమాట. ఈ విధంగా జరగడం వలన గోటుతో పోయిందని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటారు. సో 300 కిలోమీటర్లు మనం ఎక్కడ బ్రేక్ ప్యాడ్స్ అనే ప్రసక్తి లేకుండా కై 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 సౌండ్ వస్తున్నా సరే ఇంటి వరకు వచ్చేసి నష్టం పెట్టి తీసుకుని వెళ్ళి రిపేర్ చేయించినప్పటికి ఏం జరిగిందంటే డిస్క్ రోటర్ మొత్తం అరిగిపోయింది. నేను బ్రేక్ ప్యాడ్స్ వేసేసి ఇప్పుడు 300 కిలోమీటర్లు అయితే తిరిగాను, మళ్ళీ సౌండ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈసారి డైరెక్ట్గా డిస్క్ రోటర్ అయితే మార్చుకోవాలి. మీరు ఎవరైనా సరే డిస్క్ రోటర్ మార్చుంటే దాని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చేసినట్టు పొరపాటు మీరు చేయకండి, అందుకని క్లియర్గా చూపిస్తున్నాను నేను మీకు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గేర్ బాక్స్ ఆయిల్ అండి. కార్కి ఇంజిన్ ఆయిల్ వేరేగా ఉంటుంది, గేర్ బాక్స్ ఆయిల్ వేరేగా ఉంటుంది. సో ఇంజిన్కి గేర్ బాక్స్కి మధ్యలో క్లచ్ ఉంటుంది. ఇంజిన్ నుంచి పవర్ని క్లచ్ ఏమో గేర్ బాక్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. నేను రీసెంట్గా క్లచ్ రిలీజ్ బేరింగ్ అయితే మార్చాను. అప్పుడైతే గేర్ ఆయిల్ చూశాను, మామూలుగా ఉంది. ఆ రోజు ఎక్కడ దొరకపోవడం అదే ఆయిల్ వేసాము. సో ఇప్పుడైతే గేర్ ఆయిల్ని రీప్లేస్ చేస్తున్నాము. షెల్ కంపెనీ నుంచి స్పైరాక్స్ గేర్ ఆయిల్ 80W90 grade అయితే తీసుకున్నాను అనమాట. గేర్ ఆయిల్ అన్ని కూడా 80W90 grade ఉంటాయి. 2.6 లీటర్ అయితే వేయాలి దీనికి, 2.5 లీటర్ అయితే దొరికింది, సరిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు.
గేర్ ఆయిల్ వేయాలంటే కనెక్షన్ కిందే ఉంటుందండి, మీద నుంచి ఒక పైప్ పెట్టి మీద నుంచి అయితే వేయాలి. అలా వేయకుండా ఒక అరలీటర్ డబ్బాలోనికి 5 సార్లు చొప్పున తీసుకొని కింద నుంచే ప్రెస్ చేసేస్తున్నారనమాట దానికి ఒక పైప్ పెట్టి. ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరు కంఫర్ట్ తగ్గట్టు అయితే వారు పని చేస్తారు కదా. మొత్తానికి 2.5 లీటర్లు వేయాలి, 2.5 లీటర్లు వేసేసారు. ఇదండి మొత్తానికి ఈ విధంగా అయితే సర్వీసింగ్ కంప్లీట్ అయింది. మెకానిక్ ట్రయల్ కూడా వెళ్ళొచ్చిన తర్వాత మనకు బండి అప్పచేవడం అయితే జరిగింది. ఇంటికి అయితే తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని మందులు కూడా మనం వెయ్యాలి కదా బండిలోన. ఈ గతుకుల రోడ్లో సస్పెన్షన్ సూపర్గా ఉండడానికి ఒక ప్రొడక్ట్ అయితే తెప్పించా అనమాట. ఆ ప్రొడక్ట్ గురించి ఇంకో వీడియో అయితే చేస్తాను, స్టే ట్యూన్. కార్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందండి అసలు సర్వీసింగ్ చేయించిన తర్వాత. ఇది ఎన్ఆర్ మిక్స్ అనమాట, 50 నుంచి 100 సార్లు బాగా షేక్ చేసి వేయాలి. ఈ ఎన్ఆర్ మిక్స్ అనేది ఇంజిన్ యొక్క లూబ్రికేషన్ స్థాయిని అయితే పెంచుతుందండి, ఇంజిన్లో ఫ్రిక్షన్ తగ్గించేసి మైలేజ్ను పెంచుతుంది. బాటిల్లో 50 ml ఉంటుంది, 50 నుంచి 100 సార్లు బాగా షేక్ చేసి కార్కైతే 50 ml వేయాలి, బైక్ అయితే 25 ml వేయాలండి ఒక ఇంజిన్ ఆయిల్ చేంజింగ్లో. మన కార్కైతే 50 ml ఎన్ఆర్ మిక్స్ అయితే వేసానండి. అడుగు మడుగు ఉండిపోయింది కూడా ఇంక వెళ్ళిపోవడానికి బాటిల్ అయితే విధంగా బోర్లించాను. 1 నిమిషం ఉంచిన తర్వాత మొత్తం లిక్విడ్ అయితే కిందకి జారిపోద్ది. ఎన్ఆర్ మిక్స్ అయిపోయిన తర్వాత యాంటీడోట్ కోసం అయితే కార్ను సిద్ధం చేస్తున్నాము. సో యాంటీడోట్ వేసే ముందు ఒకసారి స్మోక్ చెక్ అయితే చేస్తున్నాము. కార్ కొన్నప్పుడు ఏ రేంజ్లో బ్లాక్ స్మోక్ రిలీజ్ అయ్యింది అనేది ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో పెడతాను, ఆ వీడియోలో చూడండి. సో యాంటీడోట్ వేసి ఆల్మోస్ట్ అలా ఒక 8000 కిలోమీటర్లు అయితే తిరిగిన తర్వాత స్మోక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇదిగోండి స్మోక్ అయితే చాలా తక్కువ వస్తుంది కదా, దీనికి 50 ml అయితే సరిపోద్ది అనమాట. 50 ml ఇంజక్షన్ అయితే ఇస్తున్నాను నేను. సో డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, కార్కి కనుక ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ కనుక ఆర్డర్ చేశారంటే ఏ విధంగా ఇంజెక్ట్ చేయాలనేది నేను గైడ్ చేస్తాను, ప్రాబ్లం అయితే లేదు. దీనికైతే 50 ml వేస్తున్నాను. ఓకే 50 ml లాగేసింది చూసారు కదా. యాంటీడోట్ వేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే కంబషన్ ఛాంబర్లో కార్బన్ రిమూవ్ అయ్యి బ్లాక్ స్మోక్ తగ్గుతుంది, పూర్తి స్థాయిలో కంబషన్ జరగడం వల్ల మైలేజ్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు వ్యాక్స్పోల్ కంపెనీ నుంచి ఇంజెక్టర్ క్లీనర్ అని చెప్పేసి అదే షాప్లో కొనడం జరిగింది. ఇది 220 రూపీస్ అయితే పడింది, 250 ml అయితే ఉంటుంది. 50 లీటర్ డీజిల్కి అయితే వేయమని చెప్పారు, కానీ 40 లీటర్ మన ఫుల్ ట్యాంక్ కదా. ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత అయితే ఇది ఒక బాటిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ బాటిల్ వాసన చూసిన తర్వాత మనం దీన్ని దేంతో రీప్లేస్ చేయవచ్చు అనే సంగతి అయితే నాకు తెలిసింది. కాబట్టి నెక్స్ట్ నేను దాంతో రీప్లేస్ చేసి అయితే నేను మీకు చెప్తాను ఏ విధంగా వర్క్ అయ్యిందని చెప్పేసి. ఇంజెక్టర్స్ కూడా క్లీన్ అవ్వడం అనేది ఇంపార్టెంటే కదా, ఇదైతే వేస్తున్నానండి నేను. ఓకేనా గైస్, ఇదండి మన కార్ సర్వీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.